ముందుగా హైదరాబాద్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్తో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చే ముస్లింలతో మీర్ ఆలం ఈద్గా కిక్కిర్స్ పోయింది. మీర్ ఆలం ఈద్గా నుంచి అక్కడి సందడిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మనం ప్రస్తుతం మీర్ ఆలం ఈద్గాలో ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ ఈద్గాకు దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈద్గా ఉంది. గతంలో మొఘలు రాజులు నిర్మించారని చెప్తున్నటువంటి ఈ ఈద్గాలో హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లింస్లే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. దానిలో ఆ విధంగానే ఇక్కడ ప్రార్థనలు కూడా జరుగుతుంటాయి. అందుకే దాదాపు 100,000 మందికి పైగా ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ప్రార్థనలు కూడా అయిపోయి మనతో పాటు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. సార్, ఏంటి ఇక్కడ మీర్ ఆలం ఈద్గా ఒక స్పెషల్ ఏంటి? స్పెషల్ ఇక్కడ రంజాన్ పండుగ అంటే ఒక సున్నతి. ఇక్కడ రంజాన్ పండుగకు ఈద్గాతోనే జమా చేయాలి అది పండుగ. ఇదంతానే ఈద్గా అని ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హమ్లోగ్ యహాన్ పే తకరీబన్ హమారే బచ్పన్ సే 20 సాల్ సే ఆతే హై ఈద్గా మే నమాజ్ పఢ్నే కే లియే. హమారే దాదా వగరా సబ్ లోగ్ ఈద్గా మే నమాజ్ పఢ్నే కే లియే ఆతే హై. యే హమ్లోగ్ బర్ఖరార్ రఖే హై. ఘర్ కే పాస్ భీ నమాజ్ హోతీ హై మస్జిదో మే, లేకిన్ హమ్ ఆకే యహాన్ ఈద్గా మే నమాజ్ పఢ్ కర్ జాతే హై. సబ్ పూరే ఫ్యామిలీ మెంబర్ సబ్ ఆకర్ యహాన్ ఈద్గా మే నమాజ్ పఢ్ కర్ జాతే హై. ऐसा बोल दीजिए छोटू, आप कितने साल से आ रहे हैं? कैसे है इधर ईदगाह में नमाज पढ़े ना? कैसे कैसे बचपन से आ रहे इधर ईदगाह पढ़ाओ ना? कैसे नमाज पढ़ाओ ना? बहुत अच्छा दिखता है नमाज पढ़ना. आप बोल दीजिए कितने साल से आ रहे, कैसे है इधर? अच्छा है, ईदगाह खेल भी सकते हैं, यहाँ पर नमाज भी पढ़ सकते हैं. हम स्कूल से भी लाते हम लोग खेलने. మనం చూస్తున్నాం ఇప్పుడే ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా చాక్లెట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఉత్సాహపరిచే విధంగా కూడా చూశారు. ప్రతి సంవత్సరం జనరల్గా అయితే ప్రతిరోజు నమాజ్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మసీదులో నమాజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇదుల్ ఫితర్ అంటే ఈ రంజాన్లో ఈ పర్వదినం సందర్భంగా ఈద్గాలో రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తే వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చెప్తారు. అందుకోసమే ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ఈ మీర్ ఆలం ఈద్గా అంటే ఒక స్పెషల్గా చెప్తారు. జూ పార్క్ పక్కన ఉన్నటువంటి ఇక్కడ దాదాపు 100,000కు పైగా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసాం. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఈద్గాలో ప్రార్థనలు చేసి తమందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నామని చెప్పి కూడా అందరూ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో సతీష్ కుమార్, HMTV మీర్ ఆలం ఈద్గా నుంచి.